एपी प्रभुत्वं पै केंद्र माजी मंत्री बीजेपी नेता दग्गुबाटी पुरंदेश्वरी मंडिपड्डारु। एपी प्रभुत्वं पालन पै दृष्टि पेट्टकुंडा पेर्लु मार्चे संस्कृति की तेरतीसिंदनि इदि मंची पद्धति कादनि आमे अन्नारु। श्रीकाकुळं जिल्लालो बेड्चिपुरंलो बीजेपी प्रजापोरु यात्रलो पाल्गोन्न आमे वैसीपी प्रभुत्वं पै मंडिपड्डारु। राष्ट्रंलो संक्षेमं मूलनपडिंदनि अभिवृद्धि अनेदे लेदनि आमे अन्नारु। केंद्र प्रभुत्वं इच्चे उचित बिय्यं पदकानिकि राष्ट्र प्रभुत्वंतो संबंधं लेदने संगति प्रजलु गुर्तिंचालनि पुरंदेश्वरी राष्ट्र ప్రభుత్వానికి ప్రజలకు కావొచ్చు మహిళలకు కావొచ్చు యువతకు కావొచ్చు వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కన్నా ఏ సంస్థ పేరు ఎప్పుడు మార్చుదావా అనేటువంటి విషయం మీదే వారి దృష్టి అంతా కేంద్రీకృతమైంది। మీకు తెలుసా విషయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ एनटीआर हेल्थ यूनिवर्सिटी नंदमुरी तारक रामाराव गारु नवंबर 1వ తారీఖున 1986వ సంవత్సరంలో వారు హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు। వారు పర్మ పదించిన తర్వాత వారు జీవించి ఉండగా వారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టుకోలేదు। వారు మరణించిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దానికి నామకరణం చేయడం జరిగింది। ఇవాల ఇన్ని సమస్యలు ఇందాక సోదరిమణి మరి పావని గారు మాట్లాడుతూ రోడ్ల గురించి వారు చెప్పారు। వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి బ్రహ్మాండమైన రోడ్లు ఇవాళ ఇక్కడ ఇస్తున్నా। నేను వైజాగ్ నుండి ఇక్కడ హెచ్ఎల్ లో వచ్చానంటే కేవలం గంటలో నేను రాగలిగానంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ లేదా హైవే వరకు। ఈ మధ్య కాలంలో నేను ఒక సభకు వెళ్ళాను। సభకు వెళ్ళినప్పుడు మా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు చెప్తున్నాడు, అమ్మ సాధారణంగా ఈ అంటే వారు ఉన్నటువంటి వీధిలో ఎవరైనా సరే మహిళ ప్రసవించాలి, ప్రసవ వేదన పడుతుంది, చాలా ఇబ్బందిగా ఉన్నది, ప్రసవం కష్టం అవుతున్నది అని చెప్పి గనుక మేము భావించినట్లయితే ఆటో పిలిపించి మా వీధిలో ఈ చివర నుండి ఆ చివరికి రెండు సార్లు గనుక ఆటో నడిపించినట్లయితే ఆ మహిళ చాలా సులువుగా సులభంగా ప్రసవిస్తుందని చెప్పి వారు చెప్పారు। మనందరికీ నవ్వు రావచ్చు, కానీ ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఇవాళ మన రోడ్లు ఉన్నాయో మనకి తెలియజేసేటువంటి విషయం ఇది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను। కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకోవడానికి సన్నద్ధంగా ఉంది, పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తుంది। ఇందాక నేను చెప్పాను 25 లక్షల ఇళ్ళు పేదలకు ఇస్తే ప్రతి ఇంటికి కూడా 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు। ప్రతి మరుగుదొడ్డ నిర్మాణానికి ఇవాల కేంద్ర ప్రభుత్వం 18,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు। జగనన్న ఇల్లే మరి ప్రధానమంత్రి ఆవాస యోజన 180,000 నేను ఇందాక చెప్పింది। రేషన్ ఉచితంగా బియ్యం ఇవాల కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు। కనుక ఈ విషయాలన్నిటిని కూడా మీకు తెలియజేయాలి అనేటువంటి భావనతో మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, అడిగితే చాలు డబ్బులు గుమ్మరించేటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది, గుమ్మరిస్తుంది కూడా ఆంధ్ర రాష్ట్రం।